చెప్తున్నాను. నేనేదో విమర్శించడానికే రాలేదు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు ఇవ్వడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మేమే కాదు, ఈ రాష్ట్రం కోసరం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటి నుంచో ముందుకొచ్చారు. ఆయన కూడా వచ్చి వైఎస్ఆర్ విముక్త రాష్ట్రం కావాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, వ్యతిరేక ఓటు డివైడ్ కావడానికి వీల్లేదు వీలు లేదని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు బీజేపీ కూడా ముందుకు, బీజేపీ కూడా మనం కలిసాం. ఈ విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అప్పులు తీర్చాలి, అభివృద్ధి చేయాలి. ఈరోజు ఉదయగిరి ఉంది. ఉదయగిరిలో చాలా మంది బయట వెళ్ళారు, బయట వెళ్ళినందరూ బాగుపడ్డారు. ఉదయగిరిలో ఉన్న అందరూ బాధపడుతున్నారు. రేపు కూడా రాష్ట్రంలో ఉండేవాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, వాళ్ళందరూ బాగున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళందరూ బాధపడే పరిస్థితికి వచ్చారు. నా ఉద్దేశం మేమందరం కలిసి మీ జీవితాల్లో వెలుగులు చూపించాలని, మీ భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు వేయాలనే ఉద్దేశంతో మేము కలిసాం. కేంద్రంలో ఉండే ప్రభుత్వం కూడా మనతో వస్తే నిధులు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా కాకుండా మనమే పోటీ చేస్తే రేపు రాబోయే రోజులు నిధులు రాకపోతే మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే మేము తీర్చే పరిస్థితిలో ఉండం. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రజల కోసం ఈ పొత్తు, ప్రజల అవసరాలు తీర్చడానికే ఈ పొత్తు, రాష్ట్రాన్ని నిలబెట్టడానికి, ప్రజల జీవితాలను బాగు చేయడం కోసం పెట్టుకున్న ఈ పొత్తుని నిండు మనసుతో ఆశీర్వదిస్తామని మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే కష్టాలు ఉన్నప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఒక బ్రహ్మాండమైన నగరం చేశాం. దేశంలోనే 1 నగరం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని అమరావతి, పోలవరం పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒకసారి చూడండి, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట ఆడాడు, అసలు రాజధాని లేకుండా చేశాడు. 10 సంవత్సరాల తర్వాత ఉన్న రాజధాని కూడా తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. చిన్న పాసి పనికి, చిన్న మట్టి పనికి మన వాళ్ళు హైదరాబాద్కు బెంగళూరు పోయే పరిస్థితి వచ్చింది. ఇది నా మోషి అనిపించలేదా మీ అందరికీ అని అడుగుతున్నా. పోలవరం పూర్తి చేసుంటే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చుంటే, నదులు అనుసంధానం చేస్తుంటే, ఈ యొక్క ఉదయగిరిలో మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేవారం. నీళ్లుంటే ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని 1 నియోజకవర్గం. నేను అందుకే మీ అందరికి ఏం చేయబోతున్నో చెప్తాను, మీకు ఏం చేస్తాం కూడా చెప్పే విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తాను. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి మీ జోబుల నుంచి 100 రూపాయలు లాగేసి మీ మీద మళ్ళా అప్పులు తీసుకొచ్చి మన తరతరాలు అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నా ఆలోచన సంపద సృష్టిస్తా, సృష్టించిన సంపదలో
15 రూపాయలు మీకు ఇస్తా, దాని ద్వారా 15,000 సంపాదించే మార్గం చూపిస్తా, తద్వారా 150,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించి పేదవాళ్ళకు సమస్య పరిష్కారం చేయడం నా మార్గం.